హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం క్యాబేజీ పకోడీని ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ స్నాక్ అండి ఇది, కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజీ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. క్యాబేజీ వేసామని చెబితే కానీ తెలియనట్లు ఉంటుంది. సగం క్యాబేజీని తీసుకొని సన్నని ముక్కలుగా తరగండి. 2 కప్పులు క్యాబేజీ ముక్కలు సరిపోతాయి. 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా తరిగి ఉంచండి. 8 పచ్చిమిర్చిని తీసుకొని ముక్కలుగా తరగండి. క్యాబేజీని, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నిటినీ 1 గిన్నెలోకి తీసుకోండి. దీంట్లో 4 గరిటెలు శనగపిండిని వేయండి. పకోడీ క్రిస్పీగా రావడం కోసం 1 గరిట బియ్యపిండిని వేయండి. కొంచెం జీలకర్రను వేయండి. కొంచెం వంట సోడాను వేయండి. 2 స్పూన్లు ఆయిల్ వేయండి. కొద్దిగా కారాన్ని వేయండి. మీ రుచికి తగినంత ఉప్పును వేయండి. కొంచెం జీలకర్ర పొడి వేయండి. చేతితోటి ఒకసారి అంతా బాగా కలపండి. దీంట్లో వాటర్ కొంచెం తక్కువగానే పడతాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలపండి. ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ చేతితోటి బాగా కలపండి. పకోడీ పిండిలాగా కొద్దిగా గట్టిగా వచ్చేట్లు పిండిని కలపండి. వాణి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేయండి. ఆయిల్ కాగాక చేతితోటి పిండిని పకోడీలలాగా వేయండి. పిండి కలిపిన వెంటనే పకోడీలను వేయండి, లేకపోతే కొద్దిగా తడితడిగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకవైపు కాలిన తర్వాత 2వ వైపుకి తిప్పండి. అటువైపు కూడా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి 1 గిన్నెలోకి తీసుకోండి. మొత్తం పిండిని ఇదే విధంగా చేయండి.